नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज नेनु मावनिका बुलेटिन मुंदुगा हेडलाइंस चूद्दा कामावरपुकोट मंडलंलो गल किलारु फार्मर्स नंदु ई नेल 24न जरगबोये मिनी महानाडुकु सन्नाहक समावेशं किलार फार्मर्स नंदु एलूरु जिल्ला अध्यक्षुलु श्री गन्नी वीरांजनेयुलु गारी अध्यक्षतन जरिगिंदी। ई समावेशंलो पाल्गोन्न जिल्ला अध्यक्षुलु श्री गन्नी वीरांजनेयुलु मात्लाडुतू ఈ నెల 24వ తేదీన జరిగే మినీ మహానాడు సభను విజయవంతం చేయాలని అన్నారు। మోరి తారక రామారావు గారి శతజయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మేము మహానాడు కార్యక్రమం జరుపుకోయే ముందు ప్రతి జిల్లాలో కూడా ముందుగా మినీ మహానాడులను పెట్టుకునేవాళ్ళం ఇప్పటివరకు కూడా। కానీ ఈ సంవత్సరం అదే మినీ మహానాడుని ఏదైతే మరి మా దైవ సమానమైనటువంటి ఎన్టి రామారావు గారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన పేర్ మీద జరిపేటువంటి కార్యక్రమంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కార్యక్రమంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం। మరి రాష్ట్రవ్యాప్తంగా 100 సమావేశాలు పెట్టాలని చెప్పి తెలుగుదేశం పార్టీ మరి భావించినటువంటి సందర్భంలో ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క నందమూరి తారక రామారావు గారి శతజయంతి ఉత్సవాల కార్యక్రమాలను పేరు పెట్టుకుని ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లాలో కూడా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం। మరి అందులో భాగంగా మన ఏలూరు జిల్లాలో మరి చింతనపూడి నియోజకవర్గంలో ఉన్నటువంటి కావనకోట మరి మండలం హెడ్ క్వార్టర్ కావనకోట గ్రామంలో ఏదైతే ఈ రౌఫిన్ రియల్ ఎస్టేట్ వెంచర్ ఏదైతే ఉందో ఈ వెంచర్లో ఈ ఏలూరు జిల్లా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు మరి జరపడానికి ఇక్కడ హాజరైనటువంటి పెద్దలను కానీ అలాగే మా ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరితో కూడా ఒకసారి చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది। కార్యక్రమం తేదీ ఈ నెల 24వ తేదీ అంటే ఈరోజు 20వ తారీఖు ఇంకా 4 రోజులే 24వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఇక్కడ ఈ కార్యక్రమం ప్రారంభమవుతది। ఇక్కడ ఏదైతే కామరపోట గ్రామం ఉందో ఆ గ్రామం నుంచి ర్యాలీగా ఈ యొక్క సభాస్థలికి చేరుకొని ఇక్కడ బహిరంగ సభ జరుపుకొని అనంతరం విందు మరి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళేలాగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీసీక సాధికార సమితి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో కొల్లి రవీంద్ర గారు అలాగే మాజీ మంత్రి మెక్క ఆనంద్ బాబు గారు మా జోన్ 2 ఇన్ఛార్జి ప్రతిపాటి పుల్లారావు గారు అలాగే మా ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అలాగే ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరూ అన్ని మండల అధ్యక్షులు అందరూ కూడా అన్ని గ్రామాలు అన్ని మండలాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం మరి ఈ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కూడా భారీగా ఇక్కడే జరుగుతుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను। మరీ ముఖ్యంగా ఏంటంటే ఎండలు ఎంత మండిపోతున్నా సరే చంద్రబాబు నాయుడు గారి మరి పర్యటన చూస్తూ ఉంటే మనం అందరూ కూడా ఎలా సక్సెస్ అవుతున్నాయో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం। ఈ కార్యక్రమంలో మన ఇంట్లో పని అయితే మనం వెళ్ళం కానీ మన నాయకుడు మన దైవం మరి ఎన్టీ రామారావు గారి కార్యక్రమం అంటే అందరం కూడా పనులన్నీ కూడా